గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెట్లు ఈ విధంగా ఉంటే ధనపరమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవాలి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకి సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే మనం రీసెంట్గా విజిట్ చేసినటువంటి హౌస్ ఇది. ఈ హౌస్కి కుబేర స్థానంలో కంప్లీట్గా మెట్లు ఉండడం జరిగింది. ఆ ఇంటి యొక్క ఉత్తర ఈశాన్యం మొదలుకొని ఉత్తర వాయువ్యం దాకా మెట్లు ఉండడం జరిగింది. అంటే ఉత్తర భాగం మొత్తం కూడా ఇంటిని అనుకొని మెట్లు ఉండడం జరిగింది కుబేర స్థానంలో. తద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు బాగా ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ఎంత సంపాదించినప్పటికి కూడా ఖర్చు ఎక్కువైపోతుంది, తర్వాత నష్టం అయిపోతూ ఉంటుంది. సరైన టైంలో పంటలు చేతికి రాకపోవటం లేదా పంట చేతికి వచ్చిన టయానికి మనకి ఆ టయానికి మనం అమ్మే టయానికి రేట్ లేకపోవటం, తద్వారా ఎన్ని రకాలుగా ఆర్థిక పరంగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు జరగాలో అన్ని రకాలుగా ఇబ్బందులు అన్నీ కూడా మనకి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. బాగా సంపాదించినప్పటికి కూడా ఏదో విధంగా ఖర్చు అయిపోతూనే ఉంటాయి మనకి. దీనివల్ల ధనం నిల్వ అనేది ఉండదు, కంప్లీట్గా ధనం అనేది ఎటుపోతుందో కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఉత్తరంలో మెట్లు ఉన్నప్పుడు మీ దగ్గరలో ఎవరైనా గురువు గారిని సంప్రదించి సరైన సజెషన్ తీసుకోండి, తద్వారా మంచి ఫలితాలని పొందగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.